ఎన్జిఓస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కీర్తి శేషులు మట్టపర్తి చంద్రరావు గారి సంతాప సభ కార్యక్రమం. ఈరోజు ఉదయం ఎన్జిఓస్ కాలనీ వాసుల సంక్షేమ సంఘం తెలంగాణ రంగస్థల కళాకారుల సమైక్య మరియు శాఖ గ్రంథాలయం ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్ లిమిటెడ్ వారు కలిసి ఈరోజు 11 గంటలకి ఎన్జిఓస్ కాలనీ వాసుల సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య గారు, శ్రీ వివి సుబ్బారెడ్డి గారు, శ్రీ పంపన వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు బిఎన్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ శ్రీ లచ్చిరెడ్డి గారు, తర్వాత రంగస్థల కళాకారుల సమైక్య తరపున శ్రీ లక్ష్మీనారాయణ గారు, వనస్థలీపురం భక్త సమాజం తరపున శ్రీ సిహెచ్వి ఆర్కే మూర్తి మరియు ఇతర అసోసియేషన్ తరపున గౌరవ సభ్యులు తదితరులు పాల్గొని ఈ సంతాప సభలో చంద్రరావు గారు చేసిన సేవలను కొనియాడి వారి చిరస్మరణీయంగా వారికి కాలనీలో ఎక్కడైనా విగ్రహాన్ని కానీ లేదా ఏదైనా భవనానికి వారి పేరు పెట్టాలని పెద్దలందరూ సూచించారు. తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా వారి ఫోటోకి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించి మౌనాన్ని పాటించి వారి కుటుంబ సభ్యులకు వీరి యొక్క ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆ భగవంతుడు ఆదుకోవాలని కోరుకుంటూ చంద్రరావు గారికి ఘన నివాళి అందజేయడం జరిగింది. ఈ సభలో బిఎన్ రెడ్డి కార్పొరేటర్ శ్రీ లచ్చారెడ్డి గారు, శ్రీ లక్ష్మయ్య గారు, శ్రీ వివి సుబ్బారావు గారు, శ్రీ శ్రీనివాసరావు గారు, శ్రీ ఆర్జీవి ప్రసాద్ గారు, శ్రీ ఆర్ సీతారామయ్య గారు, శ్రీ జడ్జి కృష్ణమూర్తి గారు, శ్రీ నాగగోపాలరావు గారు, శ్రీమతి వర్ధిని గారు, లైబ్రేరియన్ శ్రీమతి పద్మ గారు, శ్రీ విజయనేత, శ్రీ సిహెచ్వి ఆర్కే మూర్తి, శ్రీ లక్ష్మీనారాయణ గారు, శ్రీ కాన్సాప్, శ్రీ ఓం ప్రకాష్ గారు, శ్రీ జయగోపాల్ రెడ్డి గారు తదితరులు శ్రీ చంద్రరావు గారితో వారి అనుబంధాన్ని తెలియజేసి వారి సేవలను కొనియాడారు. ఈ సంతాప సభలో శ్రీ చంద్రరావు గారి కుమారుడు శ్రీ రాజు గారు విచ్చేసి వారి తండ్రి గారి కొరకు ఏర్పాటు చేసిన ఈ సభ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపినారు. ఈ సభా కార్యక్రమము శ్రీ పంపన వెంకటేశ్వరరావు గారు అధ్యక్షతన జరిగినది. శ్రీ బీవీకే సోమయాజులు గారు కార్యదర్శి ఎన్జిఓస్ కాలనీ సంక్షేమ సంఘం తరపున తెలియజేసింది. ఒక సందర్భంలో ఒక రోజు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ మా దగ్గర పనిచేసే అతను నా దగ్గరకు వచ్చింది. సార్, ఇది సర్టిఫికేట్ ఇస్తారంట సార్, మీరు ఎవరిని పెట్టాలి సార్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అది చెప్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మా చంద్రరావు గారు ఉన్నారు కదా అని ఆయన అంటే నేను ఎవరు ఇచ్చేసి ఇచ్చింది వీళ్ళు. నేను ఫోన్ చేసి చెప్తాను నువ్వు వెళ్ళిపోవు అంటే ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ. ఆ వ్యక్తి జస్ట్ ఫోన్ చేస్తాడు కదా, నేను అనుకుంటే నేను ఎట్లా కాదు వాడు పోయి చేయాలి చేస్తుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కదా అది ఇది కాదు తమ్ముడు కూర్చోండి నేను అన్ని చేపించి పంపిస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళి తీసుకపోయి ఇప్పించాడు. మళ్ళీ ఆ పని అయిన తర్వాత నా దగ్గర వచ్చి చెప్పిపోతున్నాడు ఆ వ్యక్తి, ఆ సారు ఎవరో సార్ పెద్ద సారు నాకు చంద్రరావు అని చెప్పి వచ్చినారు మీరు చెప్పారు కానీ అది పోగానే కూర్చోబెట్టి అన్ని కంప్లీట్ చేయించుకోండి సార్ నాకు అని చెప్పి ఆనాడు. ఆ విషయం చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. జనరల్గా మనం ఏమంటాం ఫోన్ చేస్తూ పోవాలని అంటాం కానీ అట్లా కాదు. నేను అక్కడికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్లను కూర్చోబెట్టి అని కంప్లీట్ చేయించేసి పంపించినట్టే సెలిబ్రేట్ జరిగింది. ఆయన ఇక్కడ జనరల్గా మనందరికీ తెలుసు ఒక వెల్ఫేర్ అసోసియేషన్లో అందరికీ చిరపతుడు మిత్రుడు అందరికీ ఒక పెద్దలాగా ముందుకు వెళ్ళి ఏ విషయం ఉన్నా కానీ పొలిటికల్ వాళ్ళు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ అన్న తమ్ముడు అని చెప్పి మాట్లాడే వ్యక్తి మరి ఈనాడు లేడు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ గౌరవ పెద్దలు చంద్రరావు గారు సంతాప సభకు వచ్చిన వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ ముందు కూర్చున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన చంద్రరావు గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడు 84 ఇయర్స్ ఉన్నా 83 ఇయర్స్ వరకు ఏమున్నా ఒక 6 మంత్స్ ఉండే కొద్దిగా సెకండ్ అంతకుముందు కూడా ఎప్పుడు ఎన్జిఓస్ కాలనీ డెవలప్మెంట్ గురించి తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఫోన్లు చేసి కూడా కొంచెం ఆయన హెల్త్
ఈ మధ్య కాలంలో హెల్త్ సహకరించకపోయినా ఫోన్ లో చిన్నగా మాట్లాడి ఇది సమస్య అది సమస్య లక్షరెడ్డి గద్దీకి ఇది అని చెప్పి చెప్తుండేవాడు. ఎప్పుడు అసలు ఆయన చేసిన సేవలు మర్చిపోలేని సంఘటన. చంద్రరావు గారు కూడా ఇంత మన మధ్యలోకి వెళ్ళి ఇంత వెళ్తాడు. నేను 2 డేస్ ముందే నేను హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే హాస్పిటల్ కు నైట్ 8 o'clock కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను. సూపరింటెండెంట్ గారితో వాళ్ళతో నైట్ పిలిపించి మాట్లాడాను. హాస్పిటల్ ఇవాళ మన వనశ్రీపురంలో హాస్పిటల్ మన తెలిసింది అంటే చంద్రరావు గారు వాళ్ళ అసోసియేషన్ అందరూ ఉండడం వల్ల హాస్పిటల్ అక్కడ నిలబడ్డది. లేకపోతే మన హాస్పిటల్ ఏది హాస్పిటల్ మన ఏరియాలో ఉండేది కాదు. మీరు అదే జాగ్రత్తగా మీరు ట్రీట్ చేయాలని చెప్పి నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉండి రావడం జరిగింది. మన మరుసటి రోజే ఇలా కలం చేయడం చాలా బాధాకరమైన విషయం. నాకు చిన్నది ఏంటంటే ఎక్కువ మాట్లాడను, మీకు కూడా లేట్ అయిపోయింది. ముందు నాకు క్షమించాలి. నాకు దొంగతనాలు 2-3 కాలనీలలో మన నైట్ దొంగతనాలు జరిగితే అవేర్నెస్ ఏసీపీ గారు సీఐలు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా 10 o'clock టైం చెప్పాను. 11 o'clock ఇక్కడ వద్దామని ఫిక్స్ చేసుకున్నాం. కానీ వాళ్ళు 1 hour 1.5 hour లేట్ వచ్చారు. వాళ్ళు ఉన్నప్పుడు నేను అలా ఒక ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు తప్పకుండా మీరందరూ ఆలోచించి ఒక చంద్రరావు గారి పేరు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పర్మనెంట్ యాక్టివిటీస్ ఏం మన దగ్గర జరిగినా చిరస్థాయిగా చంద్రరావు గారి పేరు ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం చంద్రరావు గారు చనిపోయిన రోజున ఏదైనా ఒక యాక్టివిటీస్ గేమ్స్ కానీ ఏది కానీ చంద్రరావు గారి పేరు మీద పెట్టాలని కోరుకుంటున్నాను. నేను కూడా నా వంతు మీరు చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం నా వంతు కూడా నేను కృషి చేశాను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ చేసిన మన కార్పొరేటర్ గారికి స్వాగతం. కీర్తిని గణించి వెళ్తారు అంటే వాళ్ళ యొక్క తీపి గుర్తుని సమాజానికి వదిలిపోయేటువంటి వ్యక్తులు చాలా అరుగుగా ఉంటారు. ఈరోజు ఇంతమంది సభకు వచ్చేసి ఆయన సత్తావ సభలో పాల్గొంటున్నా అంటే కథలు వయసు సహకరించకపోయినా వాళ్ళని సుబ్బారావు గారు అనే వాళ్ళు ఎంతో ఢిల్లీగా ఉన్న మన లక్ష్మి గారు మీ అందరూ రావడం బట్టి చంద్రరావు గారి పక్షం వాళ్ళకి ఎటువంటి అనుభూతి ఉంది వారి పట్ల ఎంత గౌరవప్రదమైనటువంటి మన అనుభూతుందని ఈ సభ చూస్తే తెలుస్తుంది. నేను ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారనుకున్నాను. బహుశా ఈ సభ ప్రాంగణం సరిపోక ఈ లోపల ఇంతమంది ఉన్నట్టు అనిపిస్తుంది. నేను దాదాపు కాలనీలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే ఆయన సహకారం పొందని వాళ్ళు ఎవరు లేదు. ఎన్టీఎస్ కాలనీలో లీడర్ పొలిటికల్ లీడర్ మెచ్చించి ప్రతి వ్యక్తి కూడా ఆయన యొక్క సహాయకారం పొందుతున్నాం. దాంట్లో మేము కూడా రంగస్థల కళాకారుల నిర్మాణ సమాఖ్య తరఫున మాకు స్థలం ఇవ్వడంలో ఆయన అధ్యక్షుడిగా వారి యొక్క సభ్యుల యొక్క అనుమతితోటి మాకు ఒక స్థలం ఇవ్వడం, దాంట్లో అనుకోకుండా మేము ఒక రంగస్థల కళా వేదిక నిర్మించడం, అది చంద్రబాబు గారు చేసినటువంటి సహాయం. వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే మన సొసైటీ వాళ్ళు కలిసి ఒక ప్రధానమైన పెద్ద నిర్ణయం తీసుకుని వాళ్ళ ప్రాంగణంలో ఇతరులకి చోటు ఇవ్వడం అంటే మామూలు మాట కాదు. బహుశా ఎంత విధంగా ఏ విధంగా సభ్యుల్ని అతను కనిపించేశాడో మనకు తెలియదు. కానీ ఆ సభాప్రాంగణం ఇచ్చినందుకు కాదు అతనికి మేము కృతజ్ఞతా పూర్వకంగా దానికి చెత్త కళా వేదిక అని ఒకటి పేర్పించాం. వాళ్ళకి పర్మనెంట్ గా గుర్తుంచుకునే విధంగా మేము ఫస్టే చెత్త కళా వేదిక అని ఒకటి పేర్పించడం జరిగింది. ఇప్పుడు భక్తులు మాట్లాడుతూ చెప్పారు ఈ స్థలం ఈ ప్రాంగణంలో రావాల్సినటువంటి స్థలం బిల్డింగ్లు ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వం తరపున సహాయం తీసుకుని రాబోయేటువంటి కమిటీలు వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ కానీ అలాగే మన సొసైటీ వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక విలువైన స్థలాన్ని కాపాడేయడం ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఎప్పుడైనా ఒకటే పని ఈ స్థలాన్ని రక్షించాలి. ఈ స్థలంలో ఒక బిల్డింగ్ సంక్షేమ సంఘం కట్టాలి. లైబ్రరీ వాళ్ళకి వసతి కల్పించాలి. మీకోసం ఎటు స్థలం ఇచ్చాము మహిళా వాళ్ళు కూడా పనికి మారిన వాడు హైయెస్ట్ పోస్ట్ లో ఉండి రూపాయి సంపాదించుకోవడం శాసకారు కాదు. అవకాశం ఉండి సంపాదించుకోవడం శాసకాని వాడు. పిల్లవాడికి ఉద్యోగం వేయించుకోవడం శాసకాని వాడు. ఇవన్నీ నేను ఆయన చూస్తుంటాను. బావా బావా అని ఎందుకు పిలుచుకున్నావు మా ఉదయం బావభక్తులు పరుసు కోరుతారు అందరూ సాగు కోరుతారు. బావా బావా అని పిలుచుకునేవాడు ఒకనొక పర్యాయం ఆయన మీద అంటే ముఖ్య కారణం ఎంతసేపు ఈయన అనేక కార్యక్రమాల్లో ఉన్నాడు.
అనేక సంఘాల్లో ఉన్నాడు, ఏం పనికిరాడు అనేటువంటి అభ్యంతరం లేవని తీశారు. దానికి అడ్డంపడి మొత్తం మీద ఎలాగైతే మేనేజ్ చేయగలిగి ఆ అధ్యక్ష పదవులలో ఇది నీకు ఎంపార్టెంట్లో నువ్వు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్థలం కదా ఈ అసోసియేషన్లో ఉండాల్సిన అవసరం అంతేనా ఉంది, నీ అధ్యక్ష పదవి ఉందిలే అక్కడ, అంటే వాడ అసోసియేషన్ వాళ్ళ సంఘంలో అధ్యక్ష పదవి నా పట్టుదల మీద ఆయన తప్పనిసరిగా వదిలిపెట్టాడు. దానికి నేను అనేక ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆయన వాడి చాలా బాధపడ్డారు ఆ అసోసియేషన్ వాడు, అంటే అంత మంచి మనిషి ఆయనకు ఉన్నటువంటి విలువ ఒక ఎవరికైనా ఒక లేదంటే ఆయనే కోరుకున్నట్టయితే మళ్ళీ దీనికి వస్తాయి చెప్పిన మన స్ట్రిక్చర్స్ రాసినవే నేను చెప్తున్నానండి, శ్లోకాలు కూడా చెప్పుకుంటూ చెప్తానండి. ఇందులో అందరికీ మనందరికీ తెలిసిందే కర్మే నడుస్తుంది, మనమే మన నడిచేదంతా కూడా మన కర్మే నడుస్తుంది. ఆ కర్మలు మళ్ళీ రెండు రకాలు, ఇంతవరకు చెప్పిన వాళ్ళు కూడా చెప్పారండి కర్మల గురించి ఆయన చాలా గొప్ప కర్మ కలిగిన ఆయన అని. ఈ రెండు కర్మల్లోనూ భగవద్గీతలో చెప్పింది చెప్తున్నాను. కామాత్మానం స్వర్గప్రాహం చెప్పిన అది ఒక పద్యము, తర్వాత కర్మణ్యం అధికారిస్తే మహాపరేష పదవచన అన్నది రెండో పాదం, రెండో పాద్యం అండి ఇది రెండో శ్లోకం. మొట్టమొదటి శ్లోకంలో ఏమన్నా వాళ్ళు అనేకమైనటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అయ్యా నాకు చెప్పేసి నీ కొబ్బరికాయ కొడుతున్నా గెలుపుకోవటం మామూలు, కానీ ఎక్స్పీరియన్స్ రావడం మెయిన్ అని మమ్మల్ని ముందుకు తోచి పంపించాడు. అలాంటి ఒక మహావృక్షాన్ని మేము కోల్పోయాము. ఆ మహావృక్షం ఎక్కడున్నా